నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వాస్తు గురించి మనం విశ్లేషించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆకారం అంటే ఈ ఆకారం ఏంటంటే ఒక గ్లాస్ లాగానో లేకపోతే ఒక మరిచెంబు లాగానో ఉన్న ఆకారంలో ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే ఇక్కడ మనకి ఈశాన్యం ఇది కొస ఆగ్నేయం కొస ప్లస్ నైరుతి గుండ్రం అంటే కొండో రాయో ఏదో ఇక్కడ వాయువో రాయి. అయితే ఇలాంటి ఆకారం గల భూమికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం విశేషం ఏంటంటే ఇది ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ భాగం చూసుకోవాలి. ఈ భాగంలో ఈశాన్య భాగం ఏదైతే ఈ మొక్క కొస పెరగడం ఈశాన్యం కొంతవరకు ఉపయోగకరం. ఈ ఆగ్నేయం పెరగడం మాత్రం కరెక్ట్ కాదు. సో దీనికి ఇక్కడ నైరుతిలో కొంచెం రాయో ఎత్తో ఇది ఉన్న దగ్గర ఇక్కడ వాయువ్యంలో ఎత్తు ఉన్న దగ్గర ఇక్కడ మనం చేయవలసిన వ్యవహారం ఏంటంటే ఈ కొసని స్ట్రెయిట్ చేయాలి. తర్వాత ఈ భాగం ఉంది దీన్ని ఇలాగే ఉంచేసి ఈ బరువు ఇక్కడ ఈ ఈశాన్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ వాయువ్యాన్ని మనం ఇలా కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఇది మనకు పర్ఫెక్ట్గా 40 డిగ్రీలు ఈ కొస సెట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ గుండ్ర పదార్థాన్ని మనం తీసుకెళ్ళి నైరుతి పడమర నైరుతిలో పెట్టచ్చు. ఇది మనకి స్ట్రెయిట్ అయిపోతుంది. హైట్ అయినప్పుడు ఈశాన్యం పెరిగితే మంచిది. అప్పుడు రోడ్డు మనకు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ ఈశాన్యం ఉన్నప్పుడు ఈ భాగంలో మనకి 8 దిక్కులు వస్తాయి. ఇది మనం కట్టుకోవడానికి చాలా శ్రేష్టకరము అభివృద్ధిదాయకము అన్ని విధాలా బాగుంటుంది. అదే కనుక ఈ ముక్క ఇలా తిరిగింది అంటే ఈ భాగం ఇటు తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఇదే రాళ్ళు ఈశాన్యం ఆగ్నేయం వరకు తూర్పు వైపు వెళ్ళినప్పుడు ఈ రెండు ఆగ్నేయము నైరుతి వరకు కొండలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది ఈ ఆగ్నేయం కొండ తీసుకొచ్చి ఈశాన్యంలో రాళ్ళు ఉంటే ఇక్కడ పెట్టేసి ఈ భాగాన్ని ఈ ఈశాన్యం ఉపయోగకరము ఈ ఆగ్నేయం మనం ఇచ్చేస్తాము ఈ వాయువ్యం మనకు స్ట్రేట్ అవుతే అది ఉత్తర సింహద్వారానికి కూడా ఉత్తర ప్లాట్కు కూడా ఉత్తమమే. అదే మనం పడమరకు తీసుకున్నప్పుడు ఈ పడమరకి ఇది పైకి వెళ్తాయి ఇవన్నీ ఆగ్నేయంలోకి వెళ్తుంది ఈ ఈశాన్యంలోకి వెళ్ళినప్పుడు మాత్రము అది ఎప్పటికీ ఉపయోగదాయకం కాదు అది నష్టము. ఈ భాగాన్ని అంతా తీసుకొచ్చి మనం ఇటు పెట్టి ఈ లెవెల్ని స్ట్రేట్ చేసుకుంటే అక్కడ ఆగ్నేయాన్ని కట్ చేసుకుని ఇక్కడ వాయువ్యాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే మాత్రము చాలా ఉపయోగపడదు. అదే కనుక ఇదే భాగాన్ని మనం ఇటు తిప్పితే అంటే దక్షిణం ముఖం పైన ఈ భాగం ఇలా వచ్చి ఇది విడితిరిగినప్పుడు ఇక్కడ వాయువ్యము ఈశాన్యము అది కూడా పనికిరాదు. అదంతా బరువు అటు తీసుకెళ్ళి ఈ స్లోప్ ఇటు తీసుకొస్తే మాత్రము ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటి రకమైన ప్లాటు ఇలాంటి రకమైన ఉన్న ప్లాట్కి కొంచెము సవరణ చేసుకోవడం నిజంగా ఈ ప్లాట్ కనుక ఇట్లా ఉంటే మాత్రం ఈ తూర్పు నుంచి పడమర ఈ దిక్కులో ఉంటే మాత్రము ఈ ప్లాట్ తీసుకోవడానికి నష్టం లేదు. ఈ ప్లాట్లు కట్టుకోవచ్చు అభివృద్ధి అవుతుంది దినదినంగా అభివృద్ధి అవుతారు మంచి విధాలుగా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం. రెండో ఆప్షన్ ఏంటి అంటే ఉత్తరం అంటే తూర్పుకు ఈ భాగం ఒకటి నెక్స్ట్ వచ్చి ఉత్తరం. ఉత్తరం భాగానికి ద్వారం ఉంటే మాత్రము అది కూడా తీసుకోవచ్చు. దక్షిణం ఉంటే తీసుకోవద్దు. తర్వాత పడమర ఉంటే తీసుకోవద్దు. పడమర ఉన్నప్పుడు ఇదంతా ఎత్తు చేసి ఇది పల్లాన్ని చేసుకుంటే అది థర్డ్ ఆప్షన్ కింద తీసుకోవడానికి బాగుంటుంది. దక్షిణం అయితే అసలు వద్దు. ఈ ఉత్తరము తూర్పు మాత్రము ఇలాంటి ప్లాట్కి ఇలాంటి ఆకారం ఉన్న షేప్ ఉన్న ప్లాట్కి ఇది చాలా ఉపయోగకరము ఇది మంచి అభివృద్ధి అవుతుందని మనం ఆశిద్దాం. ఇప్పుడు మనము ఇంతవరకు మనము కొన్ని కొన్ని ఆకారాలు చూసాము. ఆకారాలు మనం ఎట్లా సర్దుకోవాలి ఏం చేయాలి అని మనం చూసాం. రేపు మనము చూసుకునేది ఏంటంటే రోడ్డు దిక్కులు తర్వాత వీధిపోటు వీధి సోల ఎలా ఉంటుంది అనేది మునుముందు తెలుసుకుని దాని విధంగా మనం ముందుకెళ్దాం. నమస్కారం.